ఈ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలి అంటే ఈ దేశం సమైక్యత సమగ్రత కోసం పని చేయాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందన్న సందేశాన్ని ఇచ్చు అదే విధంగా ప్రజల్ని నమ్మించి మోసం చేసిన విధానాన్ని కూడా వివరించడానికి ఈ రోజు సమావేశంలో చర్చ జరిగింది ఈ అంశాలతో పాటు స్థానికంగా ఉండే అంశాలను కూడా క్రియాశీలకంగా తీసుకోమన్నారు సమావేశంలో మేము మన్న జరిగిన డిసెంబర్ 18వ తారీఖు రోజు స్టేట్ ఎక్స్టెండెడ్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ లో చేసుకున్న తీర్మానాలు జనవరి 3 4 తారీఖులలో పిసిసి మెంబర్ల నుంచి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి నాయకులకు 2 రోజులు శిక్షణ తరగతులు పెట్టుకోవడమే కాకుండా ఈ జనవరి 26 నుంచి యాత్ర ఫర్ చేంజ్ ఏదైతే జూన్ 2 వరకు మనం తీసుకుంటున్నామో వాటి వివరాలను చెప్పి ఏ విధంగా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలో కూడా శిక్షణ తరగతులలో చర్చించబోతున్నామని చెప్పడం జరిగింది ఇదే కాకుండా ఏఐసిసి నుంచి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది వివిధ రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఆస్తులు అన్యాక్రాంతమవుతున్నాయి ఆక్రమించుకుంటున్నారు కొంతమంది పార్టీ పిరాయించిన వాళ్ళు వాటిని అనుభవిస్తున్నారు తక్షణమే వాటి మీద ఒక నివేదికను తయారు చేసి దాన్ని అన్ని క్షేత్ర స్థాయిలో ఆ ఆస్తులను అన్నిటిని కూడా పరిశీలించి ఆక్రమణకు గురైనయా లేకపోతే కాంగ్రెస్ ఆధ్వర్యంలోనే ఉంటే ఏమన్నా స్థానికంగా ట్రస్ట్ల పేరు మీద ఎవరైనా వాటిని నియంత్రిస్తున్నారా వీటికి సంబంధించిన కూడా నివేదికను తక్షణమే పంపమని చెప్పి పవన్ బన్సల్ గారు కూడా చెప్పడం జరిగింది అంటే ప్రధానంగా మల్లికార్జున్ ఖర్గే గారి నేతృత్వంలో జరిగిన సమావేశంలో భారత్ జోడో యాత్ర కొనసాగింపుగా ఆత్ సే ఆత్ జోడో అభియాన్ కార్యక్రమాలు జనవరి 26 నుంచి జూన్ 2 వరకు తెలంగాణలో యాత్ర ఫర్ చేంజ్ ఏదైతే కార్యక్రమాన్ని తీసుకునో దానికి సంబంధించిన అంశాలను కూడా ప్రస్తావించడం జరిగింది దాంట్లో పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో చంద్రశేఖర్ రావు గారు ఏ విధంగా ప్రజల్ని వంచించిండు ప్రజల ఆకాంక్షలను దెబ్బతీసిండు అదేవిధంగా నరేంద్ర మోడీ గారు కూడా ఈ దేశంలో విదజల్లుతున్న విద్వేషాల విషయంలో కూడా ఏ విధంగా కార్యాచరణ ముందుకు తీసుకెళ్లాలనో చర్చ జరిగింది ఈ అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని జనవరి 3-4 తారీఖులలో పూర్తి స్థాయిలో శిక్షణ తరగతులు నిర్వహించుకొని భవిష్యత్ కార్యాచరణను తీసుకొని ముందుకెళ్లడం జరుగుతుంది కోవిడ్ కొత్త రూల్స్ని పాటిస్తారా మీరు హాట్ సే హాట్ జోడో కానీ మీ ఇప్పుడు కొత్త యాత్ర కానీ అంటే ఇప్పుడు కోవిడ్కి సంబంధించి ప్రభుత్వము ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు రాజకీయ ప్రయోజనానికి ఈ కోవిడ్ నిబంధనలు ఉపయోగించుకుంటున్నారు రాహుల్ గాంధీ గారి పాదయాత్ర విజయవంతమై ఢిల్లీ సరిహద్దులకు చేరిన సందర్భంగా పాదయాత్ర యొక్క లక్ష్యాన్ని ప్రజలలో వారి మమేకమవుతున్న విధానాన్ని ప్రజల నుంచి వస్తున్న స్పందనకు భయపడి నరేంద్ర మోడీ గారు ఈ నిబంధనలు తీసుకొచ్చి ముందలబెట్టిండు కోవిడ్ నిబంధనలు 3 రోజుల ముందు ఇచ్చిండు నిజంగానే కోవిడ్ అంత ప్రమాదకరంగా తయారైతే పార్లమెంట్లో ఆ నిబంధనలు ఎందుకు పాటించలేదు కేంద్ర ప్రభుత్వము ఈరోజు విమానాలలో కానీ లేకపోతే ప్రభుత్వ రవాణా వ్యవస్థలలో కానీ కోవిడ్ నిబంధనలు ఎందుకు అమలు చేయడం లేదు ఇప్పుడు మెట్రో రైలు కావచ్చు రైల్వేలు కావచ్చు ఇతర ఆర్టీసీ బస్సులలో కావచ్చు అంటే అత్యధికంగా జనాలు ప్రయాణం చేసే ప్రభుత్వం యొక్క రవాణా వ్యవస్థల మీద అమలు చేయకుండా కేవలం రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర మీదనే దీన్ని అమలు చేయాలని చూస్తున్నారంటేనే నరేంద్ర మోడీ గారు భారత్ జోడో యాత్రకు రాహుల్ గాంధీ గారికి భయపడుతున్నారు ఇది స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం యొక్క కుట్ర బాధ్యతాయుతమైన కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు రాహుల్ గాంధీ గారు మొట్టమొదట ఈ దేశంలో హెచ్చరించిందే కాంగ్రెస్ పార్టీ చైనాలో కోవిడ్ ఎప్పుడైతే వచ్చిందో వచ్చిన మరుక్షణం ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఇది పెచ్చరిల్లబోతుంది తద్వారా ప్రజల ప్రాణాలకు ముప్పు రాబోతుందని అంశాన్ని ప్రస్తావించిందే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు అంత బాధ్యతాయుతంగా మెలిగే కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కోవిడ్ వల్ల ఎవరికి ఎలాంటి నష్టము కష్టము జరగకుండా అన్ని రకాలుగా మేము నియమ నిబంధనలు పాటిస్తాము కానీ నియమ నిబంధనలు ముసుగులో రాహుల్ గాంధీ గారి పాదయాత్రను అడ్డుకోవాలని నరేంద్ర మోడీ గారు చూస్తే దాన్ని తిప్పి కొడతాము అందుకే రేపు ఢిల్లీలో నరేంద్ర మోడీ గారు రాహుల్ గాంధీ గారి పాదయాత్రను దెబ్బతీయాలని ఏదైతే కుట్ర చేస్తుండ్రో ఆ కుట్రకు వ్యతిరేకంగా పార్లమెంట్ సభ్యులమందరం కూడా రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్రలో పాల్గొనబోతున్నాము
వారికి సంఘీభావంగా నడవబోతున్నాము. పార్లమెంట్ ఎందుకు ఈరోజే వీళ్ళు మూసేసిండ్రు అంటే రాహుల్ గాంధీ గారు ఢిల్లీకి వచ్చిన తర్వాత పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యి 3000 కిలోమీటర్లు వారి నడకలో వారికి వచ్చిన అనుభవాలను పార్లమెంట్లో ప్రస్తావిస్తారు అన్న ఆలోచనతో పార్లమెంట్ సమావేశాలను ముందస్తుగానే ముగించిండ్రు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమావేశాలలో నేనే సూచన చేసిన, మీరు ఢిల్లీలో పాదయాత్ర నడుస్తున్నప్పుడు క్రిస్మస్ తర్వాత సమావేశాలు జరిగితే సమావేశాలకు వచ్చి మీరు పర్యటించిన 3000 కిలోమీటర్లు వివిధ రాష్ట్రాలలో మీకు ప్రజలు చెప్పిన సమస్యలను, నరేంద్ర మోడీ గారి వైఫల్యాలను పార్లమెంట్లో ప్రస్తావించాల్సిందిగా, ఈ అంశాలను లేవనెత్తితే ప్రజలకు కొంతైనా మేలు జరుగుతుందని ఒక చర్చ ప్రారంభమైంది కాంగ్రెస్ పార్టీలో. ఈ చర్చలు ప్రభుత్వం దృష్టికి చేరినట్టున్నాయి. అందుకే ముందస్తుగానే పార్లమెంట్ సమావేశాలను రద్దు చేసుకొని కేంద్ర ప్రభుత్వం పారిపోయింది. అంటే ఈ ప్రభుత్వము పూర్తిగా వైఫల్యం చెందింది. ప్రతిపక్షాలన్నా రాహుల్ గాంధీ గారన్నా భయపడుతున్నారు. చైనా సరిహద్దుల మీద ఇండియా సరిహద్దులకు చొచ్చుకొచ్చి చైనా ఆక్రమించుకుంటే దాని మీద చర్చ చేయడానికి భయపడుతున్నారు. ఈ అంశాలను తీసుకొని 2000 కిలోమీటర్లు భారతదేశం యొక్క భూభాగాన్ని చైనా ఆక్రమించుకున్న విషయాన్ని పదే పదే రాహుల్ గాంధీ గారు ప్రస్తావిస్తుంటే సమాధానం చెప్పలేదు. ఢిల్లీలో పాదయాత్ర చేస్తున్న రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లోకి వచ్చి చైనా ఆక్రమించుకున్న 2000 స్క్వేర్ కిలోమీటర్ల భూభాగానికి సంబంధించి ప్రస్తావిస్తే సమాధానము చెప్పడము చేతగాక. నరేంద్ర మోడీ గారి యొక్క వైఫల్యాలము దేశ ప్రజలకందరికీ తెలుస్తుందని చెప్పి ఈరోజు సమావేశాలను రద్దు చేసుకున్నారు. కాబట్టి ఒక పక్కన కోవిడ్ నిబంధనల పేరు మీద, రెండవ పక్కన పార్లమెంట్ సమావేశాలను ముందస్తుగానే రద్దు చేసుకొని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ పలాయనం చిత్తగించింది. దీన్ని సమాజం అంతా నిశితంగా గమనిస్తున్నారు. దీనికి బీజేపీ భారీ మూల్యం చెల్లించబోతుంది.